ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు రెగ్యులరైజ్ ఎవరికి వర్తిస్తుందనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఏ ప్రాతిపదికన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తారు ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు జగన్ పాదయాత్ర సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును పొడిగిస్తూ వచ్చారు దీంతో పలుమార్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు తమను పర్మనెంట్ చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు మంత్రుల కమిటీతోనూ పలు దఫాలు చర్చించారు తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు ఈ మేరకు వారిని రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కొత్త పీఆర్సీ కమిటీని కూడా త్వరలోనే నియమిస్తామన్నారు మంత్రి బొత్స కొత్త పెన్షన్ విధానంపై రేపు కేబినెట్లో చర్చించి మెరుగైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఉద్యోగ సంఘాల కోరిక మేరకు నాలుగేళ్లలో పదహారు వాయిదాల్లో మొత్తం పీఆర్సీ బకాయిలు చెల్లించడానికి అంగీకరించినట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు